మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. నీ పెయిన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే ఒకప్పుడు ఒకే ఏజ్లో చూసేవాళ్ళం, ఇప్పుడు ప్రతి ఒక్క ఏజ్లో ఇది కామన్ ప్రాబ్లం అయిపోయింది. దట్టు కొంచెం వింటర్ వచ్చిందంటే ఏజ్ వాళ్ళల్లో మరీ ఎక్కువ ప్రాబ్లం ఇది. పాపం జనరల్గా వాక్ చేయడం కూడా కష్టమైంది కొంతమందికి. సో ఈ వింటర్లో నీ పెయిన్స్ రాకుండా కానీ ఒకవేళ వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? మోకాలు నొప్పులు ఉంటాయి కదా, మీరు ఆస్టియోఆర్థరైటిస్ అయితే వినే ఉంటారు. అవును, దాంట్లో గ్రీడింగ్లు ఉంటాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, ఎక్కువ గ్రేడ్ 3 గ్రేడ్ 4 అంటే చాలా ఎక్కువ ఉన్నాయి మోకాలు నొప్పులు, బాగా ఉబ్బిపోయినాయి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది, వాళ్లకు చాలా సమస్య అవుతుంది. ఎందుకైతుంది? కొద్దిగా నడవాలంటే కూడా 10 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు. ఎందుకు? ఒకటి చలి. చలి ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మన మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. మన మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, మళ్ళీ దాని మీద ఆ ప్రెషర్ ఎక్కడ పడుతుంది, మన జాయింట్ల మీద పడుతుంది. ఇప్పుడు మనం మూమెంట్ చేస్తాం కదా జాయింట్స్ది, దాంట్లో లిగమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి, మజిల్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి, బోన్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి, కార్టిలేజ్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి. ఇవన్నీ బోన్స్ కాకుండా అన్ని కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయినప్పుడు నొప్పి ఏమో ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు వేడి కాలంలో జర రిలీఫ్ అనిపిస్తుంది వీళ్ళకి సిమ్టమ్లు అది, కానీ చలికాలం రాగానే ఎక్కువ అయిపోతాయి సిమ్టమ్స్. అందుకే ఏమవుతుంది అంటే, అరే ఆపరేషన్ చేపించుకుందాం ఆపరేషన్ చేపించుకుందాం అని మజిల్ పెయిన్స్ ఏమైనా వింటర్లో ఎక్కువే చూపిస్తాయి. అవును, ఎక్కువ అయిపోతాయి. దాంతోపాటు జాయింట్ పెయిన్లు కూడా పెరిగిపోతాయి. అయితే ఎప్పుడైతే ఈ ఆర్థరైటిస్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, జర వేడి బట్టలు అయితే మనం అందరూ వేసుకుంటాం జర వేడిగా మన బాడీని ఉంచడానికి, బట్ దాంతోపాటు మనం ఏదైనా హోమ్ రెమెడీ కూడా చూసుకోవాలి. దేనికి? ఇప్పుడు మన బాడీలో కూడా జర మంచిగా మెటబాలిజం అవ్వాలి. మెటబాలిజం అయితే ఏమవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది బాడీలో, అది జర వార్మ్త్ ఇస్తుంది మన బాడీకి. మళ్ళీ దాంతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉండాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మోకాలు ఉబ్బిపోయినాయి కదా, ఇప్పుడు ఆ ఉబ్బుడు జర తగ్గితే జర మనకు రిలీఫ్ ఉంటుంది. సో అటువంటి ఫుడ్ కూడా చూస్ చేసుకోవాలి. ఒకటి మన దగ్గర ఒక పేషెంట్కి గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉండే, ఆ పేషెంట్కి ఇట్లా గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అవ్వడానికి ఒక స్ట్రెస్ కూడా ఉండే. ఏం స్ట్రెస్ అంటే, ఏ పేషెంట్ కన్నా ఇట్లా పెద్ద పెద్ద ప్రాబ్లంలు వచ్చినాయి అంటే ఏదో ఒక స్ట్రెస్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ ద రీజన్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం చదివేటప్పుడు చదువుతాం. అయితే ఈ పేషెంట్కి ఏం స్ట్రెస్ ఉండేయంటే, మోకాలు బాగా అరిగిపోయినాయి. అది ఎప్పుడు అరిగిపోయినాయి అంటే, వాళ్ళ హస్బెండ్ చనిపోయారన్నమాట. చనిపోయిన తర్వాత ఈ పేషెంట్కి మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది, మొత్తం హస్బెండ్ పైన డిపెండెంట్ ఉండే. ఒక కూరగాయ తీసుకురావాలంటే కూడా హస్బెండ్ అవసరం. సో చాలా టోటలీ డిపెండెంట్ అనమాట. అయితే ఏమైపోయింది ఈమెకి, నేను ఎవరి మీద డిపెండెంట్ ఉండేనో ఆయననే ఇప్పుడు లేడు. అయితే ఇప్పుడు మన బరువు మొత్తం ఎక్కడ పడుతుంది, మోకాల మీద పడుతుంది. ఈమె బరువు లైఫ్ మొత్తం ఎవరు మోసిండ్రు, హస్బెండే మోసిండు. ఇప్పుడు హస్బెండే లేరు కదా, అయితే ఆ స్ట్రెస్ గురించి ఆలోచించి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసింది. సర్జరీ చేయించుకోవాలనేసి డాక్టర్ చెప్పారన్నమాట. మనం హోమియోపతి మందులతోటే తగ్గించినాం, దాంతోపాటు ఒక హోమ్ రెమెడీ చెప్పినాం చలికాలంలో వాడడానికి. మీ అందరికీ కూడా చెప్తాను, ఏం చేయండి అంటే, డైలీ 2 పూటలు, మీకు గ్రేడింగ్ తక్కువ ఉందనుకోండి, 1 టైం కానీ 2 టైమ్స్ కానీ సరిపోతుంది. గ్రేడింగ్ ఎక్కువ ఉందనుకోండి అంటే ఆపరేషన్ చేయించుకోవాలి అట్లా అన్నారు మీకు అంటే, 3 సార్లు రోజుకి మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది. అది మొత్తం రిపేర్ అయిపోతుంది, మొత్తం 30 ఏళ్ళు ఎట్లా ఉండే అట్లా అయిపోతుంది అంటే అట్లా కాదు కానీ రిలీఫ్ ఇస్తుంది. దాంతోపాటు మీరు హోమియోపతి మెడిసిన్ వాడిరు అనుకోండి, మొత్తం హీల్ అయిపోతుంది మళ్ళీ. అయితే రిలీఫ్ కోసం మీరు ఇది ట్రై చేయొచ్చు, మళ్ళా పూర్తిగా తగ్గించుకోవడానికి మనకు కలవచ్చు. తర్వాత రిలీఫ్ కోసం ఏం చేయాలి, ఉసిరికాయ ఉంటుంది కదా, అది డైలీ మార్నింగ్ ఒకటి, ఉసిరికాయ మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి తీసుకునే విధానం కూడా ఉంటుంది. ఎట్లా, మార్నింగ్ మీరు తీసుకుంటారు కదా ఉసిరికాయ, దాన్ని బాగా దంచుకొని జర ఇట్లా సాఫ్ట్ అయిపోతుంది, మొత్తం జెలీలాగా అయిపోతుంది. మళ్ళా దంచేటప్పుడు మీరు దాంట్లో 4 లవంగాలు కొంచెం వాము వేసి మంచిగా దంచండి. దంచేసి దీన్ని వాటర్లో బాయిల్ చేయండి.
బాయిల్ చేస్తే ఇది కషాయం లాగా అయిపోతుంది. అది మార్నింగ్ ఒక కప్పు, మధ్యాహ్నం ఒక కప్, నైట్ ఒక కప్ మీరు తీసుకోండి. మీకు 10 రోజులు 15 రోజుల్లోనే చాలా తేడా కనిపిస్తుంది మీ నొప్పుల్లో. అండ్ ఎందుకు? ఉసిరికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, విటమిన్ సి ఎక్కువ ఉంది. అండ్ ఇది మజిల్ హెల్త్కి, లిగమెంట్స్కి, టెండాన్స్కి, బోన్స్కి, కార్టిలేజ్కి అన్నిటికీ మంచిది. అది ఎట్లా హెల్ప్ చేస్తుంది? మళ్ళీ లవంగాలు యాడ్ చేసినాం, వాము యాడ్ చేసినాం. వాము ఏమో ఏదైతే ఉబ్బినాయి కదా అవి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. చలికాలంలో వాడుతున్నాం ఎందుకు? జర బాడీలో మెటబాలిజం ఫాస్ట్ అయితే హీట్ బాగా జనరేట్ అవుతుంది అనేసి. సో ఇట్లా చేస్తూ ఆ పేషెంట్కి కూడా ఇచ్చినాం. ఆ పేషెంట్కి పూర్తిగా తగ్గిందనమాట. దీంతోపాటు హోమియోపతి మెడిసిన్ కూడా ఇచ్చినాం. ఇది మనకు రిలీఫ్ ఇస్తుంది. ఎన్ని రోజులు చేయాలంటారు? మీకు పెయిన్ తగ్గిపోతే 2-3 రోజుల్లోనే పెయిన్ తగ్గిపోతే ఆపేసేయండి. 10 రోజుల తర్వాత తగ్గిందంటే 10 రోజులు ఒకసారి సరిపోయింది అంటారా? రోజుకి గ్రేడింగ్ పైన. ఇప్పుడు జస్ట్ ఎప్పుడో ఒకసారి మోకాలు నొప్పి అవుతుంది, ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మోకాలు నొప్పి క్రానిక్ ఉంది, చాలా ఎక్కువ ఉంది మోకాలు నొప్పి, అయితే డైలీ 2 పూటలు కానీ 3 పూటలు కానీ తీసుకోవచ్చు. అట్లా తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడినామనుకోండి మనకు ఆపరేషన్ అవసరమే పడదు. అట్లా సో ఇంట్లోనే మంచి ఈజీ చిట్కా, చాలా ఈజీ చిట్కా. ఎస్ రైట్ అండి, థ్యాంక్ యూ.